చూడండి ఒక 50-60 అడుగుల నీళ్లు దాదాపు ఇక్కడ నుంచి అక్కడ దాకా అమ్మమ్మ బండి కింది వరకు అయింది. అన్న టైటానికా దుంకు ఆయన నుంచి మస్తు ఉంది ఇంకే ఉంది. అగో పెంగాంగ్ లేక్ అక్కడ స్టేట్ లా కనిపిస్తుంది కదా అదే పెంగాంగ్ లేక్. అంటే మీరు శ్రీశైలం డ్యామ్ కట్టడం ముందు నుంచి ఉన్నారా ఇడ? వాటర్ ఉన్నప్పుడు ఇట్లా రావాలి మస్తు ఉంటుంది. మా బాబాయ్ చూడండి ఒకసారి నా లాస్ట్ వీడియో సోమచిల వీడియో ఉంటుంది చూడండి ఒకసారి సోమచిల వీడియోలో తెలుస్తుంది ఎంత ఎక్కడ వరకు వాటర్ ఉన్నది. అప్పుడైతే ఫుల్ వర్షం పడి ఫుల్ వాటర్ తోటి నిండుకొని ఉన్నది. ఇప్పుడు వాటర్ లేవు ఏం లేవు. ఇంత లోపలికి దాదాపు చూడండి ఒక 50-50 అడుగుల కంటే నువ్వుల శని నువ్వుల శని వేసిండ్రు. ఎట్టుంది చూడండి మస్తుంది నువ్వులు. లాస్ట్ టైం సోమచిల వచ్చింటా నేను బ్రిడ్జ్ కూలిపోయిందని ఒకటి తమ్నేల్లోకి ఉంటుంది ఆ వీడియోలో చూడండి. వాటర్ అప్పటికిప్పటికి చాలా డిఫరెంట్ ఉంది చూడండి ఒక 50-60 అడుగుల నీళ్ళు దాదాపు ఇక్కడ నుంచి అక్కడ దాకా అమ్మమ్మ ఎడర్లకు అయిపోయింది. నేను ఆల్మోస్ట్ 1 ఇయర్ అయిందేమో ఒకసారి 1 ఇయర్ అయిందా 2 ఇయర్ అయిందా నేను ఇక్కడ వచ్చి అంటే ఆ బైక్ తీసుకొని వచ్చి 2 ఇయర్స్ అయింది. మొన్న అయితే శ్రీశైలానికి పాదయాత్ర ఇటుకలే నడుచుకుంటూ నేను ఆ వీడియో వచ్చినాకనే ఈ వీడియో నన్ను వస్తుంది లేకపోతే ఈ వీడియో వచ్చినాకనే ఆ వీడియో నన్ను వస్తుంది. ఇప్పుడైతే మేము అక్కడ సంగమేశ్వర టెంపుల్ ఉంది కదా అటు సైడ్ గుట్ట అవుతాల అది నీళ్ళలో ఉంటుంది అది మొన్న చూద్దాం అని అనుకున్నాం కానీ వీలు కాలే. ఇప్పుడు నేను నాన్న మా తమ్ముడు ఇంకా వెనకాల వినోద్ ఉన్నాడు. మన పాదయాత్ర 4 కిలోమీటర్లకు నడిచింది కదా చూద్దాం వీలైతే. ఒకవేళ తక్కువ అన్నాడు అనుకో బైక్ ఎక్కిస్తాం లేదు వీలు కాదు అది అంటే మేము కాడికి వెళ్ళి చూసి వస్తాం. మాక్సిమం ట్రై చేస్తా అంటే తక్కువ రేట్ అన్నాడు అనుకో మళ్ళా 150-200 అని అన్నాడు అనుకో వీలు కాదు. ఇప్పుడైతే పోతున్నాం వాడికి బండి కింది వరకు ఉన్నట్టే. ఇక్కడ వరకే లాస్ట్ ఇంకా బండి కింది వరకు అయింది కదా అడుగుదాం ఒకసారి బండి తీసుకొని ఇస్తాడు తీసుకోతాడు కానీ ఎంత అడుగుదాం ఒకసారి. ఒక మనిషికి నార్మల్ టైం 30 రూపాయలే ఒక మనిషికి 30 మొన్న 100 రూపాయలు తీసుకున్నాడు అని ఇప్పుడు తక్కువ ఉంటుంది. ఒకసారి అడిగేసి బండి గిట్ట 50 రూపాయలు అన్నాడు అనుకో తీసుకోదాం అవతల కిందికైతే తీసుకోదాం పా కింద పెడదాం. హాయ్ ఫ్రెండ్స్ అన్నలు హైదరాబాద్ నుంచి వచ్చినట్టున్నారు. అన్న టైటానికా ఒకసారి ఇక్కడొకసారి లెక్కు అన్న బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తుంది స్టార్ట్ అయింది. చిన్ననా బాయ్ ఫ్రెండ్స్ హ్యాపీ జర్నీ. అదే మనం ఇద్దరికి రావాలంటే
పదకొండున్నర అయితే టైం అంతనే మనం ఉంటే చూడాలి నెక్స్ట్ గుళ్ళకి వస్తుంది ఇంకా మళ్ళీ మళ్ళీ రిటర్న్ అయ్యి రావాలి ఒక హాఫ్ అన్ అవర్ ఉండాలి కదా మళ్ళీ వెళ్ళిపోతాం అక్కడ నుంచి గుడి కనిపిస్తుంది రోడ్లో అక్కడంది గుడి గుడి కనిపిస్తలేదు కృష్ణ గా నుంచి ఉంటుంది పై బండ్లు దింపుతున్నాయి ఇప్పుడు పాశం పోసినారు ఫస్ట్ చిన్ననా ఎట్టుంది పాశం చాలా బాగుంది వినంత్ బాబు ఎట్టుంది ఒకటి ఎట్లుంది బాబు ఇంటికాడ తిన్నట్టుందండి ఇంకా బెటర్ గా ఉంది ఇంకా బెటర్ ఉంది పాశం ఎట్లుంది ఎవరన్నా ఇక్కడ ఏమంటారు విలేజ్ పేరు సంగమేశ్వర సంగమేశ్వరం వచ్చినప్పుడు ఇక్కడ ఉచితంగా డైలీ పెడతారు వచ్చింది తినండి రేటింగ్ ఎంత ఇస్తావు టెన్ కి నైన్ పాయసానికి హండ్రెడ్ చాలా బాగుంది రేటింగ్ ఎంత ఇస్తావు 10 out of 7 అంతేనా బై అంత బాగుంది కింద ఉన్న గుడి ఈ గుడి వాటర్ వచ్చినప్పుడు ఒక్కొక్కసారి ఒక్కొక్క స్టైల్లో మునిగింది చూడండి ఇడైతే పందులు గారు అయితే పైన నిలబడ్డారు ఇడ ఇదైతే నెక్స్ట్ లెవెల్ రైట్ సైడ్ అయితే గుడి చరిత్ర మొత్తం ఇన్నట్లో ఉన్నాను ఒకసారి ఎట్లా ఏర్పాటు అయింది స్టార్టింగ్ నుంచి ఇక్కడ అయ్యగారు చూస్తున్నాడు కదా ఇక్కడ సైడ్ ఆ గుడిలో కూడా ఉన్నది అదే 1 నుండి 6 వరకు స్త్రీ నదులు 7వది పురుష నది బేస్ చేసుకొని కట్టిండ్రా కానీ 855 అడుగుల నీటి మట్టం శిఖర దర్శనం అంట శిఖర దర్శనం ప్రాచీన సంగమేశ్వరం అన్నప్పుడు ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి గుడి అనిపిస్తుంది కదా అక్కడ ఆ గుడి ఇక్కడ నుంచే ఫోటో తీసిండ్రు అది 858 అడుగులు కనిపిస్తుంది కదా అప్పుడు ఫోటో ఫుల్ అయినప్పుడు వాటర్ ఫుల్ అయినా నేను వచ్చినప్పుడు అయితే అసలు కనిపించనే లేదు ఆ గుడి అసలు నుంచి ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ లింగమే ఈ లింగం ఇవన్నీ లోపల గుడి లోపల ఉంటాయి కాబట్టి మనం వీడియో తీయలే అక్కడ గుడికాడ నుంచి వచ్చినాక స్ట్రేట్ ఈ రూట్ నుంచి వచ్చేసి ఇగో
ఇది అంబర్ రోడ్ కనిపిస్తుంది. అట్లా వెళ్ళి కొంచెం ముందరకు పోతే అన్నం తిన్నాం కదా, అక్కడ వెళ్తే ప్రతిరోజు పెడతారు అన్నం, ప్రతిరోజు పెడతారు, ఏ టైంకి వచ్చినా పెడతారు. టెన్ స్టార్ట్ అయ్యి 5 క్లోజ్ అవుతుంది, 5 వరకు పెడతారు అన్నదానం. శ్రీ కాశీనాయన అన్నదాన సత్రం అది. ఇది ఆంధ్రాలో ఫేమస్ ట్రస్ట్ నుంచి ఉంటుంది. కాకపోతే ఫుడ్ మాత్రం బాగుంది. క్యూ నుంచి టెంపుల్ చూపించలే కాబట్టి మళ్ళీ ఒకసారి చూపించి అట్లా వెళ్ళి అటు సైడ్ మనం అటు సైడ్ వెళ్ళాలి, ఇటుపై సైడ్ వెళ్దాం చూద్దామని వెళ్తాను. స్టార్టింగ్లో వచ్చేటప్పుడు కెమెరా పెట్టుకోవాలి, అందుకే ఇప్పుడు పెట్టుకొని రికార్డింగ్ చేస్తాం. ఇగో ఇక్కడ సీసీ రోడ్ కూడా వేసి దోగిండ్రు, అంటే నీళ్ళు మొత్తం అయిపోయినాక దోతారు కదా గుడి బయటకు వెళ్ళినప్పుడు, నీళ్ళు ఎండిపోయినాయి. ఇప్పుడు గుడి మాత్రం బయట నుంచి మస్తు ఉంటుంది, లోపల కూడా బాగుంది. మరి వ్యూ చూడండి ఇంత ప్రశాంతంగా ఉంది. చిన్నానా ఎట్ అనిపిస్తుంది చిన్నానా నీకు? ఇట్లా ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేసినా ఇక్కడ? డెవలప్ అంటే ఏంటంటే వాటర్ వస్తే ఇదేం కనిపించదు అన్నమాట. అటు సైడ్ ఏంది, అటు సైడ్ డెవలప్ ఎక్కువ స్టార్ట్ అయింది. ఆల్మోస్ట్ 6:30 మేము ఇక్కడ వచ్చేసరికి 11 అయింది. ఇప్పుడు ఎంత అవుతుంది, 1:30 అవుతుంది టైం మేము ఇక్కడ వెళ్ళాము. ఒకవేళ మనం పడవెక్కి అప్పుడు వాటర్ ఉన్నప్పుడు వస్తే మాత్రం అక్కడ దింపుతారు. అది టూరిజంది కనిపిస్తుంది కదా బోర్డు, అది టూరిజంది గవర్నమెంట్ది, ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ది. ఆ గుడికని స్టేట్కి పోయి అట్లా పైనకి పోయి రోడ్ ఎక్కితే ఆడ పెడతారు అన్నదానం. సో అటు నుంచి అట్లా వెళ్ళొచ్చు. ఇప్పుడు కాకపోతే ఇప్పుడు ఓపెన్ ఉంది కాబట్టి ఇటు నుంచి పోయినాం. వెదర్ చాలా ప్లెజెంట్గా ఉంది, మంచిగా ఈ గడ్డిలో వండుకోవచ్చు. ఏమన్నా గడ్డిలో వండుకోవచ్చా అండి? చాలా హాయిగా అనిపిస్తుంది అంటే చిన్న ఇలాంటి ప్రదేశాల్లో ఉండాలంటే పెట్టి పుట్టాలి. అమ్మ కార్లు ఎందుకు తెచ్చిండ్రు అయ్యా? ఎవరో ఇక్కడ కార్లు వేసుకొని వచ్చిండ్రు ఎవరో, వీడికి వచ్చిన వాళ్ళు కారు వేసుకొస్తే ఇక్కడ అంతే ఇంకా పార్సల్ చేసుకొని పోవాలి. పోదామా, చచ్చిపోయిండే అంతే ఇంకా వీళ్ళకు. ఈ ఏటికి దగ్గరున్న వాళ్ళకి ఆడ గుడిసెలు ఉన్నాయి వాళ్ళు మొత్తం. వీళ్ళు పొద్దున్న లేచి వలలేసి ఇంకా వీళ్ళకి చేపలు పట్టడం, వీళ్ళకి చేపలు పడితేనే వీళ్ళకి ఇదే జీవనాధారం. ఆడ కనిపిస్తుంది ఒకసారి మొత్తం వట్టి చేపలు కట్టి పెట్టి కెమెరాలో కనిపిస్తుంది లేదు కానీ ఆడ దండలాగ దండకేసుకున్న మొత్తం చేపలు ఎండబెడుతుండ్రు. ఎండబెట్టి తర్వాత అమ్ముతారు, మళ్ళీ కొల్లాపూర్కి వచ్చి అన్న అమ్ముతారు, అక్కడ ఆత్మకూరు అయినా అమ్ముతారు వీళ్ళు. కాకపోతే వీళ్ళకు నాటి వద్దలకు వాడతారు అన్న, కానీ కొల్లాపూరే దగ్గర వీళ్ళకు ఆత్మకూరు కంటే. బోటెక్కి అవతల దిగి ఒక 15 కిలోమీటర్లు పోతే అయిపోయి వీళ్ళకి నాటుకోడి. కానీ నాటుకోడి ఎప్పుడు తింటారు చెప్పు? వాళ్ళు టేబుల్ తిని తిని బోర్ వచ్చినప్పుడు డైరెక్ట్ దుంకిదా నల్లకు? మా బోట్ ఇంకా లేదు, మేము ఇటు సైడ్ కొంచెం సాహసమైన యాత్రలు చేయడానికి వస్తున్నాం. అమ్మో కింద పడతట్టాను. కృష్ణా నది ఒడ్డున గాలి వానలో వాన నీటిలో పడవ ప్రయాణం కాదు మాది, బండి ప్రయాణం. స్కిడ్ అయినా అంటే అంతే పంగతి. నా గీత కూడా రాదు మంది అంతా అస్సాం. ల్యాండ్ స్లైడ్ అయిందనుక అంతే, ఇట్లా ఉంటే పర్లేదు కానీ చూడండి. కృష్ణానది ఒడ్డిన తెలియదులే ప్రయాణం. ఇడి నుంచి పడవ ఉందా? మీరు ఏడుకో చేస్తున్నారు, యాక్టివ్ మీద వచ్చింది మీరేనా? పడవ లేదు కింద ఈయనైనా డెడ్ అండ్ రోడ్ లేదా? బైక్ కూడా పోదా? సరే సరే. అబ్బా మస్తుంది కానీ నుంచి పోదామా? వద్దంటావా? డేంజర్ అంటావు గైడ, మరీ టర్నింగ్ ఎక్కువ ఉంది. ఒకసారి చూడండి ఇంత పైనుంచి రానా చూద్దాం. చిన్న అయితే రామంటుండు పోతున్నాను, ఎట్టయితే అట్టయితే. సో ఇటు నుంచి వాళ్ళు వచ్చింది, పోదాం అడుగుదాం ఒకసారి. దుంకుదా ఆయన నుంచి మస్తుంది, ఇంకే ఉంది. దుంకి ఈత కట్టుకుంటా పోతే ఏముంది, సోమశీలు వస్తుంది. బండి నెనికిలా కట్టుకుంటే అయిపోతుంది. నువ్వు ఏ రోడ్ ఉంది ఇద్దరు రోడా వచ్చేది, అయితే చేపలు పట్టే వాళ్ళ. ఓకే ఓకే, ఈడికి వచ్చింది ఆ రోడ్డు. వాళ్ళు ఒకసారి చూడండి ఒకసారి చేపలు ఎట్లా పడుతున్నారు. ఈడ ఒక తాడు కట్టిండ్రు, గుంజుతూనే ఉన్నారు వాళ్ళ. ఇక్కడ గుంజుతున్నారు, అక్కడ గుంజుతున్నారు. అక్కడ కనిపించేసి సోమశిల, మనం అక్కడనే బోట్ ఎక్కింది. అందరు గుంజుతూనే ఉన్నారు, చేపలు ఎన్ని పడాలి ఈరోజు. ఇప్పుడు టీం ఉంది, అక్కడ టీం ఉంది. వాళ్ళకి ఇప్పుడు అడ్డం అవుతుంది కదా మనకు. అవతల అట్లా పోదామా? ఆ గుట్ట దాటి ఎక్కువ మళ్ళీ ఎక్కువ నడచలేను నేను. ఇట్లా పోదాం పాటు పైనకి ఎక్కి. అటు సైడ్ కూడా సేమ్ క్యాంప్ వీలే అక్కడ ఉన్నట్టున్నారు, క్యాంప్ వేసిండ్రు. ఇంకా స్లిప్ అవుతున్నాయి టైర్లు. ఇట్లా పోదామా మొత్తం? సిద్ధేశ్వరం ఇది, ఎక్కడెక్కడ పోతున్నావు మాకే తెలియదు. ఈ రూటు సాహసవేతమైన రైడు, ఇది కదా అడ్వెంచర్. లద్దాఖ్ లద్దాఖ్ లద్దాఖ్
ఇవే మౌంటైన్స్ అమ్మ, ఇవే ఇంకా ఇవే మౌంటైన్స్ అమ్మ, ఇంకా చూసి వచ్చేయాలి. అగో ప్యాంగాంగ్ లేక్ అక్కడ స్టేట్ లా కనిపిస్తుంది కదా, అదే ప్యాంగాంగ్ లేక్. ఇట్లా పోదామా? రే 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 ఒరే నీ అమ్మ అమ్మ, ఒరే బండి స్కిట్ అవుతుంది. రే 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 ఈడ్చుకోబోతుంది బండి. ఇక్కడ రోడ్ చేసింది ఆల్రెడీ మనం. హైవే నేషనల్ హైవే 44 ఉంది ఇది, కాశ్మీర్ టు కన్యాకుమారి. ఇట్లా పోవాలే, దాని మీద పోతే మొత్తం స్కిడ్ అవుతుంది బండి. ఓ బ్రేకులు కొడితే అంతే పని. అక్కడ నుంచి అక్కడ వరకు చూడండి, మైదానం లా కొంచెం మంచిగా వండుకోవచ్చు. అది విండోస్ 7 లాగానే, దేంట్లో వాల్పేపర్ ఇస్తారు చూసిన సేమ్ అట్లనే ఉంది, విండోస్ 7లో ఉన్నట్టే ఉంది. ఇట్లా స్లోప్ ఉండి అగో అక్కడ స్టేట్ లా కనిపిస్తుంది కదా, హరిత రిసార్ట్ అది, సోమశిల అది. అక్కడ లాంచ్ ఉంటుంది, అటు నుంచి శ్రీశైలం స్టేట్ ఇట్లా పోతే శ్రీశైలం 900 అంట. అగో రెండు గట్ల మధ్యలో వెళ్తుంది శ్రీశైలానికి, పోతుంది డైరెక్ట్ బోటు పాతాళగంగనా. ఇట్లా పోతే ఇదా పాతాళగంగ అక్కడ డ్రాప్ చేస్తుంది. ఇట్లా పోతే కృష్ణానది ఒడ్డున బండి వేసుకొని తిరుగుతున్నా. ఇలాంటి అవకాశం నాకు జన్మలో రాదు. ఇంకా మీ ఊరు చూడడానికి వచ్చిండ్రా మీకు అంటే అప్పుడు బాయ్ పాత బాయ్ అంటే మీరు శ్రీశైలం డ్యామ్ కట్టడం ముందు నుంచి ఉన్నారా? ఇక్కడ డ్యామ్ కట్టినాకే వెళ్ళిపోయాను. మీరు ఎన్ని సంవత్సరాలు డ్యామ్ కట్టి? 40 సంవత్సరాలు అయిందిగా. అర్థమైందా నీకు చెప్పింది వాళ్ళు? ఏం చెప్పు, సొంత ఊరు వాళ్ళ అత్తారు ఊరు అక్కడ. ఇప్పుడు మొత్తం ఎండిపోయింది కాబట్టి ఒకసారి చూసిపోదాం. ఆ గుడికాడికి వచ్చిండ్రు, సంగమేశ్వర గుడికాడికి, ఆ నుంచి ఇక్కడ చూసిపోదామని ఇక్కడ వచ్చిండ్రు. అవును ఇది మొత్తం ఇండ్లు వచ్చులే నువ్వు అంటే అయితే మనం తెలుసుకొని చాలా ఉంది. అయితే వీడికి ఎంతసేపు సోమశిల వచ్చిపోతాం అంతేగాని. అవును ఇవన్నీ రాళ్లతోటి కట్టిన ఇల్లు, రాళ్లతోటి మట్టితోటి కట్టిన ఇవన్నీ ఇల్లు. పెద్ద పెద్ద ఊరే ఉన్నట్టు. 2009లోనా అప్పుడు నీలో వదిలిపోయినప్పుడా? 2009లో మస్తు ఫోర్స్ వచ్చిండే నాకు తెలిసి. ఏం లే, మధుర సినిమాలు వస్తారు చూడు. ఆ నుంచి అగో సోమజల నుంచి వచ్చి అగో ఆ మసీద్ పండు ఆ నుంచి ఎక్కిస్తే ఇక్కడ దిగిన. ఇప్పుడు నేను అవతలకి ఎట్లా పోతా అంటే ఈ నుంచి చక్కగా దుంకిస్తా అర్థానికి పోతుంది, నాకు చక్కగా వెళ్ళిపోతుంది బండి.